హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ మనం థర్టీ డేస్ టైలరింగ్ క్లాసెస్లో ఉన్నాం కదా అందులో భాగంగా ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్లో అయితే ఉన్నాము ఈరోజు వీడియోలో ఏంటి అంటే మనం బ్లౌజ్కి షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు మెయిన్గా తీసుకోవాల్సిన టిప్స్ ఏంటి అలానే హ్యాండ్స్ కరెక్ట్గా ఎలా జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా ముడతలు వస్తుంటాయి కదా కొత్త వాళ్ళు కుట్టేటప్పుడు హ్యాండ్స్ దగ్గర చాలా ముడతలు వస్తుంటాయి అలానే షోల్డర్స్ ఎక్కువ తక్కువ రౌండ్స్ ఎక్కువ తక్కువ మనం ఆది బ్లౌజ్తో కట్ చేసేటప్పుడు రౌండ్స్ ఎక్కువ అయ్యాయా తక్కువ అయ్యాయా అలా కొలుసుకోవాలి ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉంటాయి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలిగితే మీకు ఈజీగా ఉంటుంది అయితే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే నేను సీదాలో వేసుకోను చూశారు కదా సీదాలో బ్యాక్ పార్ట్ అయితే వేసుకున్నాను దానిపైన ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఉల్టాలో వేసుకున్నాను రాంగ్ సైడ్ అయితే వేసుకున్నాను ఖర్చులు అటువైపు ఉండాలి సెంటర్లో ఉక్కుపట్టి కాజా పట్టి ఉండాలి అంతే అలా వేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది చాలా కరెక్ట్గా అయితే వస్తుందన్నమాట ఇటు అటు కన్ఫ్యూజ్ లేకుండా కొత్త వాళ్ళ కోసం అయితే ఈ విషయం అయితే చెప్తున్నాను ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఎందుకంటే టోటల్ పొడవులు వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువే నడుం పట్టీలోకి అయితే యూజ్ చేస్తాము ఇది ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కొంచెం తక్కువైనా పర్లేదు హాఫ్ ఇంచ్ మ్యాక్సిమం పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే సిల్కీ బ్లౌజులు అలాంటివి ఏవైనా కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి దారాలు పైకి వచ్చేసి పీకేస్తూ ఉంటాయి అనమాట క్లాత్లు కాబట్టి హాఫ్ ఇంచ్ విడిచిపెట్టారనుకోండి అలాంటి సమస్యలు అయితే ఉండవు నేను చూడండి మీరు కొత్త వాళ్ళు అయితే ఈ విధంగా స్ట్రైట్గా లైన్ రావడానికి మీరు ఒక మార్క్ చేసుకోండి లైన్ తీసుకొని మీరు అయితే కుట్టేసేయండి అలా కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి కొత్త వాళ్ళకి హెచ్చు తగ్గు వస్తుంది బ్యాక్ సైడ్ షోల్డర్ ఎక్కువ ఫ్రంట్ సైడ్ తక్కువ ఇలా వస్తుంది కదా అలా వచ్చేటప్పుడు మీరు చేయాల్సిన టిప్ ఏంటి అంటే మనకి రౌండ్ చెడిపోకూడదు రౌండ్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి బ్యాక్ పార్ట్ షోల్డరు ఫ్రంట్ పార్ట్ షోల్డరు రౌండ్ సైడు నెక్ రౌండ్ సైడు సమానంగా పెట్టండి ఏమైనా హెచ్చు తగ్గులుంటే శంఖభాగం అంటే మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా అటు విడిచి పెట్టేసేయండి మనము హ్యాండ్స్లో కరెక్ట్ చేసుకుందాం తర్వాత షోల్డర్ కంప్లీట్ అయ్యాక సరేనా రెండు రెండు కుట్లు అయితే వేయండి ఈ షోల్డర్ కుట్టేటప్పుడు స్టార్టింగ్లోను ఎండింగ్లోను రబ్ చేయండి అంటే లాక్ చేయండి అలా చేయడం వల్ల ఏమంటే మనం హ్యాండ్స్ కుట్టేటప్పుడు మెడపట్టి కుట్టేటప్పుడు నీట్గా అయితే వస్తుంది చూడండి హ్యాండ్స్ కు అంటే షోల్డర్ కుట్టాక ఈ విధంగా మీరు వేసుకోండి వేసుకుంటే అక్కడ చిన్నగా ఎత్తులాగా ఉంటే నేను కట్ చేసుకోను చిన్న పీసే ఆ చిన్న పీస్ వల్లే మనకి హ్యాండ్స్ అనేది కరెక్ట్గా అయితే రావు ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా చూడండి నేనైతే మీకు చెప్పాను కదా ఫ్రంట్ సైడ్ సమానంగా పెట్టాలి కానీ నేనైతే నార్మల్గా కొంచెం అటుగా ఇటుగా పెట్టేశాను ఆ ఎక్కువ ఉన్న క్లాత్ని నేను కట్ చేసుకుంటున్నాను మీరు కొత్త వాళ్ళు అయ్యేటప్పుడు ఏమంటే అటు కరెక్ట్గా పెట్టుకుంటేనే మోర్ బెటర్ అనమాట ఇంకా మనకి రౌండ్ షేప్ చూడండి చాలా నీట్గా వచ్చింది షోల్డర్ షేప్ చూడండి చాలా నీట్గా వచ్చింది అలా చూసేటప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది మనకు కంటికి కనిపించాలి ఇది వచ్చేసి ఇక్కడ మనకి చూడండి కొంచెం అయితే ఇక్కడ భాగంలో వచ్చింది కదా ఆ పీస్ అయితే కట్ చేసేస్తున్నాను మనము షోల్డర్ కుట్టేటప్పుడు మనకి అక్కడ ఖర్చులాగా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఖర్చులాగా ఉంటుంది కదా ఈ మూలలు కొద్దిగా కట్ చేయండి కుట్టు తెగకుండా అలా కట్ చేయడం వల్ల మనకి మెడపట్టి వేసేటప్పుడు అలానే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది లేదు అంటే ఇలా ఎత్తుగా బొద్దుగా అలా వచ్చినట్టు ఉంటుంది అనమాట చాలామంది అయితే అలా వదిలేస్తూ ఉంటారు కదా హెమ్మింగ్ చేసేటప్పుడు ఇలా వంగ వంగనే వంగదు క్లాత్ అంత దలసరిగా ఉంటుందన్నమాట మీకు అవుతుంది సరేనా ఇంకా ఈ విధంగా మనం షోల్డర్స్ అవన్నీ జాయింట్ చేసుకొని నీట్గా ట్రిమ్ చేసుకున్నాం కదా మనకి నీట్గా వచ్చేసింది కదా అయితే మనకి ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఎక్కువ తక్కువ అయిందని ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ విధంగా నేనైతే పెట్టాను క్లాత్ ఇప్పుడు మనము కుట్టే బ్లౌజు కరెక్ట్గా షోల్డర్ పాయింట్ అక్కడ పెట్టండి ఆది బ్లౌజ్ షోల్డర్ పాయింట్ని కరెక్ట్గా పెట్టండి రెండు షోల్డర్లు ఒక దగ్గర పెట్టండి ఒక పావించి వదలండి మనం కటింగ్ వీడియోలో ఎలా పావించి వదిలేసే కదా లైన్ కొట్టి మనము కొలుసుకుంటామో విధంగా చూడండి కుట్టుల్లోకి మెడపట్టిలోకి పావించు క్లాత్ అయితే వెళ్తుంది కదా అదే విధంగా విడిచిపెట్టి చూడండి అలా చూస్తే మనకి కరెక్ట్గా అయితే వచ్చింది ఏమీ తేడా అనేది రాలేదు ఒకవేళ మీకు తేడా వచ్చింది అంటే ఒక పావిని చూస్తే మీరేం అంటే పావించు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఏం పట్టించుకోవద్దు కవర్ అయిపోతుంది కానీ ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ ఎక్కువ వచ్చింది అంటే దాని గురించి అయితే మనం పట్టించుకోవాలి చూడండి సేఫ్ బెల్ట్ అంటే ఉక్కు పట్టి కరెక్ట్గా ఉందా లేదని నేను కొలుసుకుంటున్నాను సేఫ్ బెల్ట్ నుంచి మనకు ఉక్కు పట్టి కూడా సమానంగా ఉండాలి ఒక్క ఇంచ్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే మనం మెడపట్టి వేయడానికి అలానే రౌండ్ కూడా కొలుసుకోండి ఇలా రౌండ్ కొలుసుకుంటే మనకి రౌండ్ ఇది కూడా సమానంగా ఉండేది కానీ మనకు కొద్దిగా క్లాత్ మిగిలిందని మనం రౌండ్ షేప్లో కట్ చేసాం కదా ఇంతకుముందు షోల్డర్ జాయింట్ చేశాక కాబట్టి ఇక్కడ నాకు ఒక పావించ్ అయితే మిగిలింది సరేనా ఒక పావించ్ అనేది ఎక్కువ అయింది అలా ఎక్కువయ్యేటప్పుడు మనం షోల్డర్ కొద్దిగా పట్టేయవచ్చు లేదంటే షోల్డర్ కుట్టిప్పేసి ఓన్లీ ఫ్రంట్ సైడే మనమైతే కొంచెం కట్ చేయవచ్చు ఎన్నో ఆప్షన్స్ అయితే ఉన్నాయి లేదు అంటే నేను ఇందాక చెప్పాను కదా ఒక ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మీరేం పట్టించుకోవద్దు దానివల్ల మనకు బ్లౌజ్ ఏమీ చెడిపోదు ఓకేనా కాబట్టి ఒక పావించే ఉంది కాబట్టి నేను వదిలేస్తున్నాను ఇది మన కస్టమర్ బ్లౌజే మన బ్లౌజ్ అయితే కాదు మళ్ళీ చాలా దూరంగా ఎక్కడ విజయనగరం నుండి వచ్చింది ఈ బ్లౌజ్ ఓకేనా ఒకసారి నేను మొన్న చూపించాను కదా ఒక వీడియోలో నేను ఉగాది స్పెషల్ అనే క్లాస్ వన్ వీడియోలో బ్లౌజులన్నీ ప్లెయిన్ బ్లౌజులు అన్నీ చూపించాను కదా అందులో బ్లౌజ్ అయితే ఇది ఓకేనా ఈ విధంగా మనకి రౌండ్ షేప్లో కానీ షోల్డర్లో కానీ నీట్ ఫినిషింగ్ కనిపించాలి ఇలా కనిపించిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పార్ట్ తీసుకొని ఏ విధంగా మనమైతే కుట్టుకోవాలో చూద్దాం కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోలు చూస్తున్నట్టు ఉంటే క్లాస్ వన్ నుండి అయితే చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అయితే ఉంటుంది ఈ థర్టీ డేస్లో ప్రతి వీడియో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడగలిగితే మీ బ్లౌజులు కానీ మీ కస్టమర్స్ బ్లౌజులు కానీ ఒక్క తప్పు లేకుండా మీరు కుట్టగలరు సరేనా చాలా అక్షరాలుగా కుదురుతుంది మన కటింగ్ అనేది బ్లౌజులు కుదరడంలో అసలు ఎటువంటి సందేహం అయితే లేదు చాలా బాగా బ్లౌజులు అయితే కుదురుతాయి మీరు ట్రై చేయండి ఒక్క బ్లౌజు మన మెథడ్లో ఇంకా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఛానల్లో బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి ముందు హండ్రెడ్ అండ్ ఫోర్ క్లాసెస్ నూట నాలుగు క్లాసులు అయితే మనము చేసాము ఆ క్లాసెస్ కూడా ఒకసారి చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ బాట్కి వచ్చేసి నేను ఒక ముప్పావించ్ అయితే మలిచేస్తున్నాను మలిసి ఒక్కట్ అయితే వేసేస్తున్నాను అలా వేసేటప్పుడు నేను బ్యాక్ సైడ్ నుండి స్టార్ట్ చేస్తున్నాను అది చూడండి మనం బ్యాక్ సైడ్ నుండి స్టార్ట్ చేస్తున్నామా ఫ్రంట్ వైపు నుండి స్టార్ట్ చేస్తున్నామా అని కొంచెం మనకి ఉల్టా పల్ట క్లాత్లు ఉంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది కానీ ఈ ప్లెయిన్ బ్లౌజ్కి వచ్చేసి మనకి ఉల్టా పలటలు అంత నీట్గా తెలియవు కదా ఉల్టా ఏంటి సీదా ఏంటి అని అందుకని చెప్పేసి బ్యాక్ ఫ్రంట్ అని నేను చెప్తున్నాను అయితే నేను ఫ్రంట్ సైడ్ నుండి స్టార్ట్ చేశాను అనుకోండి మీరు మనం స్టార్ట్ చేసామో అనుకోండి ఇంకొక క్లాత్ వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ నుండి స్టార్ట్ చేసేటప్పుడు లాస్ట్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ వస్తుంది ఇంకా నెక్స్ట్ క్లాత్ వచ్చేసి అదే బ్యాక్ సైడ్ నుండి మనము స్టార్ట్ చేయాలి ఒకవేళ బ్యాక్ సైడ్ నుండి స్టార్ట్ చేసామంటే ఎండింగ్కి మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది నెక్స్ట్ క్లాత్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నుండి స్టార్ట్ చేయాలి అలా స్టార్ట్ చేయడం వల్ల మనకి టూ హ్యాండ్స్ కంటే రైట్కి ఒక హ్యాండ్ పీస్ లెఫ్ట్కి ఒక హ్యాండ్ పీస్ అయితే వస్తుంది లేదు అంటే ఒక్క హ్యాండ్కే రెండు హ్యాండ్ పీస్లు వచ్చేస్తాయి మీరైతే గమనించుకోండి అది కూడా గమనించుకోండి కొత్త వాళ్ళైతే ఇలాంటి కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది సరేనా మన దగ్గర నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు చేసేదే కదా ఈ మిస్టేక్ అందుకే నేను కొంచెం క్లారిటీగా చెప్తున్నాను అలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ కుట్టేసుకున్నాం కదా హెమ్మింగ్ చేసుకొని ఆ కుట్టెప్పదీసి ఇప్పదేసిస్తే సరిపోతుంది ఇప్పుడైతే హ్యాండ్ జాయింట్ అయితే చేద్దాము బ్యాక్ పార్ట్ నేను సీదాలో వేసాను హ్యాండ్ పీస్ వచ్చేసి ఉల్టాలో వేసాను సరేనా ఉల్టాలో వేసేటప్పుడు మనం షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి అలానే మనము కుట్టేయకూడదనమాట చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు మనకి హ్యాండ్ పీస్లో ముడతలు అలాంటివి సంఖభభాగంలో రావడానికి మెయిన్ మిస్టేక్ పెద్ద మిస్టేక్ అనేది ఇదే షోల్డర్ని కరెక్ట్గా చేసుకోరు హ్యాండ్ పీస్ కరెక్ట్గా చేసుకోరు చూడండి మనం నీట్గానే కటింగ్ వీడియోలో నీట్గానే కట్ చేసుకున్నాం అయినా సరే ఇంకొకసారి చూసుకొని ఏమైనా ఎక్కడైనా అప్పులు డౌన్లు అలా ఉన్నాయి ఏంటని చూసుకొని ట్రిమ్ చేసుకోవాలి అలా ట్రిమ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర మనం మధ్యలో హ్యాండ్ పీస్లో మధ్యలో మనం కట్ పెట్టాం కదా షోల్డర్ దగ్గర కట్ పెట్టండి అలా పెట్టేసి చూడండి నేను అక్కడ గట్టిగా పట్టుకున్నాను అలా పట్టుకొని వన్ బై వన్ ఆ విధంగా పెట్టండి మనం క్లాత్ అయితే ఎక్కడికి జరగదండి మనం అదే విధంగా అలా పెట్టుకుంటూ వచ్చేయాలి చాలామంది ఏం చేస్తారు అంటే సగం నుండి లాస్ట్ కుడతారు మళ్ళీ ఆ సగం నుండి ఫస్ట్ కుడతారు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ కుడతారు అలా చేయకూడదు ఇలా చేసిస్తే చాలా ఈజీగా మనకి పని అయిపోతుంది ఈ విధంగా మనం పెట్టుకుంటే మనం ఆ విధంగా కరెక్ట్గా క్లాత్ జరగకుండా అయితే పట్టి కొంచెం కుట్టాం కదా ఇప్పుడు కరెక్ట్గా కింద బ్లౌజ్ క్లాత్ పైన హ్యాండ్ పీసు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు మన దగ్గర నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే కింద పీస్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది పైన హ్యాండ్ పార్టే చూస్తూ కుట్టేస్తూ ఉంటారు మనం ఒకసారి ఇలా తిరిగే చూసామనుకోండి హ్యాండ్ పీస్ వచ్చేసి కింద పీస్ వచ్చేసి లోపల ఉంటుంది హ్యాండ్ పీస్కి ఇంత ఖర్చు ఉంటుంది అలాంటప్పుడు సిల్కీ బ్లౌజులు అయితే పీకేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సేమ్ పాదం ఖర్చు సమానంగా విడిచిపెట్టండి ఏ క్లాత్ని టైట్ లాగేయండి లూజ్ వదలకండి సమానంగా మెల్లగా అలాగ ఒక దానిపైన ఒకటి కరెక్ట్గా రెండు కనిపించేటట్టు పెట్టి కుట్టేసేయండి మనము షోల్డర్స్ కరెక్ట్గా ట్రిమ్ చేసుకోనము హ్యాండ్ పార్ట్ కరెక్ట్గా ట్రిమ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎటువంటి ముడతలు రావన్నమాట అయితే మనకి బ్యాక్ పార్ట్ కంటే హ్యాండ్ పీస్ తక్కువ వచ్చింది ఎందుకు వచ్చింది అని కొత్త వాళ్ళకైతే డౌట్ ఉంటుంది కదా ఎందుకు వచ్చిందో నేనైతే సైడ్ జాయింట్ వీడియోలు అయితే చెప్తాను ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే చాలామంది కొత్త వాళ్ళకి ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది ఆల్మోస్ట్ ఉంటుంది హ్యాండ్ పీస్ తక్కువ రావడము బ్యాక్ సైడ్ ఎక్కువ రావడము ఫ్రంట్ సైడ్ ఎక్కువ రావడము ఇలాంటివైతే ఉంటాయి దాన్ని ఏ విధంగా సవరించుకోవాలనేది నేను సైడ్ జాయింట్ వీడియోలు అయితే చేస్తాను ఈ హ్యాండ్ పీస్కి వచ్చేసి మనము రెండు కుట్లు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా మనమైతే చూద్దాం ఈ పీస్ కూడా సేమ్ అలానే ట్రిమ్ చేసుకోండి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే సెంటర్ పాయింట్ కట్ ఉంది కదా ఆ కట్ ఒకవేళ తెగకుండా చూసుకోండి ఒకవేళ కట్ చేసే దగ్గర మనకి ఎత్తుగా ఉంది కట్ చేసామంటే సెంటర్ పాయింట్కి చిన్న మార్క్ చేసుకోండి మార్కర్తో అలా ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ వచ్చేటట్టు చూసుకోండి బ్యాక్ పార్ట్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి షోల్డర్ దగ్గర సేమ్ అదే విధంగా పెట్టి చూడండి నేను క్లాత్ జరగకుండా నీట్గా నేనైతే చేస్తున్నాను అలా చేసాక ఇప్పుడు వచ్చేసి పాదం ఖర్చుతో దీనికి కూడా రెండు కుట్లు అయితే ఒక క్లాత్ లోపలికి ఒక క్లాత్ బయటికి లేకుండా రెండు సమానంగా ఉండాలి రెండు గుంజుకోకూడదు సమానంగా నీటుగా అలా గుంజకుండా వేసేయాలి అలా వేసేస్తే మనకు నీటుగా వచ్చేస్తుంది సరేనా అలా వేస్తుండేటప్పుడు షోల్డర్ వచ్చేసి బ్యాక్ సైడ్కి పెట్టుకుంటే చాలా మంచిది అనమాట చాలామంది అంటారు కదా మాకు నడుములు క్లాత్ బ్లౌజ్ ఎత్తేస్తూ ఉంటుంది పైకి వచ్చేస్తూ ఉంటుంది ఫ్రంట్ సైడ్ జారిపోతూ ఉంటుంది షోల్డర్ వచ్చేసి ముందు భాగానికి ఒక వన్ ఇంచ్ వచ్చేస్తుంది అని చాలామంది అడుగుతూ ఉంటారనమాట కామెంట్స్లో కూడా చాలామంది ఇది పెద్ద ఎన్నిసార్లు అడిగారు కాబట్టి మనము షోల్డర్ అనేది ఒక పావించి అయితే మనము ఇటు ఉంచాం కాబట్టి మనం బ్యాక్ సైడ్కి ఉంచితే బ్యాక్ సైడ్కి బరువుగా ఉన్నట్టు ఉంటుంది ఫ్రంట్ సైడు ఆ షోల్డర్ ఖర్చు వచ్చేసి పెట్టేశారు అనుకోండి అటు కొంచెము అంటే కొంచెం బరువుగా అలా ఉండి ముందుకే గుంజేస్తూ ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్కి మనకు షోల్డర్ తిరిగినట్టు పెట్టుకుంటే ముందుకి బాగా గుంజకుండా బాగుంటుంది సరేనా అయితే అలానే ఈ టూ హ్యాండ్స్ కూడా రెండు రెండు కుట్టులతో కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ముడతలు ఏమో మనమైతే చెక్ చేసుకుందాం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడల్ పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో షేర్ అవుతుంది థర్టీ డేస్లో ఖచ్చితంగా మీరైతే టైలరింగ్ అయితే నేర్చుకోగలరు ఎంత కొత్త వాళ్ళైనా సరే సరైన ఈ విధంగా ఇలాగ అనేటప్పుడు మనకి ఒక్కొక్క దగ్గర రావట్లేదు ఒక్క దగ్గర అయితే కొంచెం అలా అయితే వస్తుంది కదా అక్కడ చేపట్టుకొని అక్కడ అదే విధంగా ఇలా ఫో తీయండి అలా తీసాక ఎక్కడైతే మనకి చిన్నగా ముడతలాగా ఉందో దానికి ఒక రెండు నుంచి అవతల స్టార్ట్ చేసి ఒక పావింజులో సగం అలా కుట్టండి అలా కుట్టేసి మనకి ఎక్కడ నార్మల్గా ఉందో అక్కడ వరకు తెచ్చేసి పక్కకు తీసేయండి దారం అలా ఎలా చూసుకుంటే మనకి ముడత వస్తుందా లేదని తెలిసిపోతుంది మరీ రాదు తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని మనం హ్యాండ్ చూసేటప్పుడు ముడతలేమీ లేకపోతే నీట్గా ఉన్నట్టే ఇలా ఫోల్డ్ చేసి చూసుకున్నా కూడా ముడతల్లాగా వస్తుంది అంటే మీరు అప్పుడు హ్యాండ్ పీస్లో కానీ లేదంటే షోల్డర్లో కానీ రాంగు పెట్టినట్టు అన్నట్టు సరేనా అలా అయిన తర్వాత హ్యాండ్ అయితే మనకి ఫినిషింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక్కొక్క సైడు హ్యాండ్ పీస్కి క్లాత్ సరిపోలేదు బ్యాక్ సైడ్ ఎక్కువ వచ్చింది హ్యాండ్ పీస్ తక్కువ వచ్చింది ఫ్రంట్ సైడు సమానంగా వచ్చింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తూ ఉంటుంది కదా చాలామంది కొత్త వాళ్ళకి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి షోల్డర్ దగ్గర నుండి సంఖ లూజ్ వరకు కంప్లీట్గా చూసుకోండి ఆది ఎన్ని ఇంచీలు వచ్చింది బ్యాక్ సైడు అలానే ఫ్రంట్ సైడు రెండు సైడ్లు చూసుకోండి చూసుకుంటే మనకు సుమారుగా ఒక పది ఇంచీలు తొమ్మిది ఇంచీలు అలా కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి వేరియేషన్ అయితే ఉంటుంది ఈ విధంగా మనం కొలుసుకున్నాక మనం కుట్టే బ్లౌజ్లో కూడా షోల్డర్ దగ్గర నుండి ఖర్చు వరకు చూసుకోండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అది బ్లౌజులో సమయానికి పది ఇంచీలు వచ్చిందనుకోండి ఆ పది ఇంచీలు మనం కుట్టే బ్లౌజులో ఉంది అంటే మనము హ్యాండ్స్కి జాయింట్స్ వేయ అవసరం లేదు మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటే చాలు అది కూడా సైడ్ జాయింట్ వేసిన తర్వాత కట్ చేసుకోవాలి లేదు మనకి సరిపోలేదు పది ఇంచులు వస్తే మనకి తొమ్మిది ఇంచులో వచ్చిందంటే అప్పుడు హ్యాండ్ పార్ట్కి మీరైతే అతుకులు అయితే వేసుకోవాలి సరేనా అలా అతుకులు వేసుకుంటే సరిపోతుంది నేనైతే మనకి ఈ కస్టమర్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ సైజు కాబట్టి చేతులు భుజాలు సన్నగా ఉన్నాయి కానీ బాడీ మాత్రం హెవీగా బ్రష్ లూజు నడుము లూజు బాగా ఉంది కాబట్టి మనకి హ్యాండ్ లూజ్ మామూలుగా మార్కింగ్ చేసి కటింగ్ చేసినప్పుడు అంతే ఉంది కానీ మనకు బాడీ లూజు ఎక్కువ అయింది అది అది బ్లౌజ్ మిస్టేక్ తర్వాత ఆ మనిషి మిస్టేక్ అది మనం చేసిన మిస్టేక్ కాదు కాబట్టి అలాంటప్పుడు కుట్ట ఎలా వస్తుంది అక్క అంటే క్రాస్గా వస్తుంది అనమాట హ్యాండ్ నుంచి మనకు కొంచెం క్రాస్గా వస్తుంది సైడ్ జాయింట్ వీడియోలు అయితే మీకు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను ఎంతెంత పీస్ కట్ చేస్తున్నాను ఏంటి అనేది సైడ్ జాయింట్ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను ఆ వీడియో మీరు మిస్ కాకండి అలానే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తే చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడలో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మందికి మన వీడియో ఫార్వర్డ్ అవుతుంది అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మీరు ఈ థర్టీ డేస్ మీరు కంటిన్యూ చేయండి స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క క్లాస్ మిస్ కాకుండా ఖచ్చితంగా మీకు ఫుల్ రిజల్ట్ అయితే ఉంటుంది మీ బ్లౌజ్ మీరు చాలా ఈజీగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా శ్రమ లేకుండా కుట్టుకోగలరు సరేనా చాలా పర్ఫెక్ట్ మెజరింగ్ అయితే మనది మీకు ఎవరైనా ఫ్రెండ్స్ టైలరింగ్ నేర్చే వాళ్ళు కొంచెం కొంచెం వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ లింక్ని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్